సిటీ 7 out of 25 సీరియస్ ఏం కాదమ్మా, వరి ఏం అవసరం లేదు, ప్రోటోకాల్ స్ట్రిక్ట్లీ ఫాలో అవ్వండి. దానిమ్మ రసం వెరైటీగా ఉందనో లేకపోతే కలోంజి స్మెల్ వేరేగా ఉందనో వాటిని అనవసరంగా అవాయిడ్ చేయొద్దు. అవి స్ట్రిక్ట్గా నెక్స్ట్ 1 week ఫాలో అవ్వండి, మీరు బయటపడిపోతారు. పేషెంట్లో హార్ట్ ప్రాబ్లం ఎక్కువగా వస్తాయి అంటున్నారు. ఒక్కటేనండి, మీరు వైరస్ లోడ్ పెరిగితే హార్టే కాదు, కిడ్నీయే కాదు, లివరే కాదు, బ్రెయిన్ మొత్తం అన్నిటినీ తినేస్తుంది అది. కాబట్టి ఏంటంటే వైరస్ లోడ్ పెరగకుండా ఫస్ట్ 1 week స్ట్రిక్ట్గా ప్రోటోకాల్ ఫాలో అయితే మీకు ఏ ప్రాబ్లమ్స్ రావు. మీకు ఏమంటే ఇక్కడ ఏంటంటే వైరస్ లోడ్ పెరిగిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. నేను ఇచ్చే సొల్యూషన్ వైరస్ లోడ్ పెరగకుండా ఇచ్చే సొల్యూషన్. మీరు స్ట్రిక్ట్గా ఈ 4 కానీ పర్ఫెక్ట్గా ఫాలో అయితే మీకు వైరస్ లోడ్ పెరగదు, మిగతా ప్రాబ్లమ్స్ అనే అవన్నీ సప్లిమెంట్లు అవి రావు. అంతే, అవి ఎట్టి పరిస్థితుల్లో రావు, వాటి గురించి మీరు అనవసరంగా ఆలోచించాల్సిన పరిస్థితే లేదు. 1 week స్ట్రిక్ట్గా ఉండండి. మీకు సింటమ్స్ స్టార్ట్ అయిన తర్వాత 1 week స్ట్రిక్ట్గా దీని మీద ఉండండి, అవన్నీ రావు. వాటి గురించి మీరు వర్రీ అవ్వద్దు. అవన్నీ వచ్చిన వాళ్ళు, వర్రీ అయ్యేవాళ్ళు ఆ బ్యాచ్ వేరే ఉన్నారు, వాళ్ళ బాధ వాళ్ళు పడతారు. కాకపోతే వాళ్ళను కూడా మానవత్వంతో ఎడ్యుకేట్ చేద్దాం అంతే. బీపీకి ఎలాంటి టాబ్లెట్లు వేసుకోవాలి, ఇక్కడ బీపీకి సంబంధించమే బీపీకి వాడే టాబ్లెట్స్ అన్నింటినీ కూడా ఏఆర్బీస్ అంటారు. ACE2 రిసెప్టర్ని డౌన్ రెగ్యులేట్ చేస్తాయి, ఎందుకంటే మన బీపీ కంట్రోల్ చేసేది ACE2 రిసెప్టర్. ఆ ACE2 రిసెప్టరే ఎంట్రీ పాయింట్కి, ఎంట్రీ అయ్యేదే ఆ రిసెప్టర్లోంచి దూరం వెళ్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే బీపీ టాబ్లెట్లు వీళ్ళు వాడుకుంటారో వాళ్ళకి ఎప్పుడు అది డౌన్ అయ్యే ఉంటుంది. కాబట్టి ఎంత డౌన్ అయ్యి ఉంటే, పిల్లలకి ఇందాక డౌన్ అయ్యి ఉంటుందని చెప్పాను, ఎంత డౌన్ అయ్యి ఉంటే అంత అటాచ్మెంట్ చేసుకోవడానికి కష్టపడాలి. కాబట్టి బీపీ టాబ్లెట్లు మటుకు కంటిన్యూ చేయండి, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. ట్రీట్మెంట్లో కూడా హెల్పే అవుతుంది. బీపీ టాబ్లెట్లు తగ్గడం పెంచడం ఇట్లాంటివి ఏం చేయాల్సిన పని లేదు. యాజ్ యూజువల్గా ఇదివరకు మీరు ఎట్లా డోసు వాడుతున్నారో అదే వాడండి. ఇది ట్రూ టూత్ బ్రష్ చేంజ్ ఆఫ్ సార్, మీలోనే చచ్చిపోయింది వైరస్, ఇంకా దాని మీద ఏం బతుకుతుంది సార్? నెగిటివ్ వచ్చిన తర్వాత ఇంకా ఛాన్స్ ఏమి ఉండదు, మళ్ళీ ఎందుకు 50 రూపాయలు వేస్ట్ టైం, శుభ్రంగా వాడుకోండి. ఏం కాదు, 4 ఇయర్స్ కిడ్స్ కూడా ముందు నుంచే మెంతులు వాడొచ్చా చూడండి, వాళ్ళ బాడీకి ఇబ్బంది ఏం రాలేదు, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాలేదు అంటే చూడండి, 2 రోజులు 3 రోజులు వేస్తూ ఉండండి. సార్, మై డాటర్ యూజ్ టు హ్యావ్ చైల్డ్హుడ్ ఆస్తమా, నౌ ఫ్రీక్వెన్సీ రిడ్యూస్డ్, ఎనీ ప్రికాషనరీ మెడిసిన్ ఫర్ హర్? 7 ఇయర్స్. నేను ఓన్లీ వస్తాను మేడం, అవి పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. బీపీకి ఎలాంటి టాబ్లెట్లు వేసుకోవాలి, జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళండి మేడం, వాళ్ళు మీ పరిస్థితిని బట్టి ఎంత డోసు ఏంటి అనేది వాళ్ళు చెప్తారు. కెన్ యూ రిపీట్ సార్ బ్రోమెక్సైన్ అండ్ నెక్స్ట్ వాట్ ఆల్ ఆర్? సార్, సార్ నేను రిపీట్ చేయాల్సిన పని లేదు, ఇది అయిపోయిన తర్వాత వీడియో మళ్ళీ మీరు ఒకసారి రిపీట్గా చూసుకోండి, మీ ఆన్సర్ దొరుకుతుంది. డైలీ కన్జంప్షన్ ఆఫ్ వేపాకు ఇన్ ఎంటీ స్టమక్ ఎనీ బెనిఫిట్ ఫర్ 1 of the ఆయుర్వేదిక్ డాక్టర్ సజెస్టెడ్? వేపాకులో ఉన్న నిమ్మిడిని డాకింగ్ వాల్యూ తక్కువే ఉందండి, వేరే వాటిలో ఉపయోగం ఉందేమో కానీ దానికంటే బెస్ట్ డాకింగ్ వాల్యూ ఉన్నాయి, మనం సజెస్ట్ చేస్తున్నాం కాబట్టి. లో డాకింగ్ వాల్యూ ఉన్నాయి, మళ్ళీ తీసుకొని ఉపయోగం లేదు. సార్, థ్రోట్లో అన్ఈజీగా ఉంది, ఎనీ నో అదర్ సింటమ్స్? అది కూడా సింటమే సార్, టెస్ట్ చేయించుకోండి. ముందైతే స్టార్ట్ చేసేయండి, టెస్ట్ చేయించుకోండి. టెస్ట్ రిజల్ట్ వచ్చిన దాకా వెయిట్ చేయొద్దు. వచ్చిన 3 ఒక ఫ్యామిలీ కలిసి ఉండొచ్చా? కలిసే ఉండాలండి. 15 రోజులు ఒంటరి జీవితం అనుభవిస్తే నరకం కనిపెడుతుంది, అనవసరమైన ఆలోచనలు అన్నీ బొర్రలో తిరుగుతాయి, దానివల్ల మళ్ళీ యాంగ్జైటీలు చిరాకులు వచ్చేసి అనవసరంగా వ్యాధి పెరుగుద్ది. అందరికి వచ్చింది ఒకే జాతి కాబట్టి అందరూ శుభ్రంగా కలిసి ఉండండి. నెగిటివ్ వచ్చింది కదా అని చెప్పి అంత దూరంగా ఉంచాల్సిన అవసరం కూడా లేదు, శుభ్రంగా కలిసి ఉండండి. శుభ్రంగా మీకు దొరికిన మంచి రెస్ట్ టైం 15 రోజులు అనుకోండి, హ్యాపీగా కలిసి వంట చేసుకోండి, కలిసి తినండి, కలిసి మాట్లాడుకోండి, శుభ్రంగా ఆడుకోండి 15 రోజులు ఇంట్లోనే. కృష్ణ, అమెజాన్ లింక్ కృష్ణారెడ్డి, అమెజాన్ లింకులన్నీ మీరు పోయి నా ఫేస్బుక్ బ్యాక్కి వెళ్తే దొరుకుతాయండి. ఐవర్మెక్టిన్ 1 week ఇవ్వచ్చా సార్? నేను ఒకటేనండి ఐవర్మెక్టిన్ గురించి చెప్పేది, కుక్కల మంది, అది సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ, గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ వస్తాయి, చిన్నప్రేగులో ప్రాబ్లమ్స్ వస్తాయి, డోసులు ఎక్కువైతే అందరికీ పడదు. వాడొచ్చా అంటే 3 రోజులు వాడచ్చు, వాళ్ళ బాడీ కండిషన్ బట్టి. 3 రోజులు మించి అయితే ఎట్టి పరిస్థితిలో వాడకూడదు, కానీ 3 రోజులు వాడిన తర్వాత మహా అయితే ఇంకో 2 రోజులు ఉంటుంది బ్లడ్లో, అది 48 అవర్స్, ఆ తర్వాత వెళ్ళిపోద్ది.
ఆ గేట్ ఓపెన్ అయిపోద్ది, 15 రోజులు మినిమం ఉంటుంది కదా, 6 రోజుల తర్వాత గేట్ ఓపెన్ అయిపోద్ది. ఒక 6 రోజులు టెంపరీగా, ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు అంటే మీకు ఒకవేళ బ్రామెక్సిన్ దొరకలేదు అటువంటి పరిస్థితుల్లో ఐవర్మెక్టిన్ వాడండి. అనవసరంగా మధ్యలో గేట్ అది, ఫస్ట్ గేట్ మీరు క్లోజ్ చేసి గట్టిగా క్లోజ్ చేసి ఉంచితే ఫస్ట్ గేట్లు సెకండ్ గేట్లు, ఒక ఆ గేట్ల దగ్గర మనం మనిషి దొరకలేదు అనుకుంటే అప్పుడు మూడో గేట్ ఐవర్మెక్టిన్ క్లోజ్ చేస్తుంది. ఫస్ట్ గేట్ సెకండ్ గేట్ స్ట్రాంగ్గా పెడితే మూడో గేట్ దగ్గర పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే, అది కూడా 6 రోజులే. వాడు చాలా వెరైటీ మనిషి, నేను 6 రోజులు తప్పితే డ్యూటీ చేయను అంటాడు. ఏం 15 రోజులు డ్యూటీ చేయాల్సిందే. కాబట్టి ఆ ఒళ్ళు బద్ధకం సెక్యూరిటీ గార్డ్ని మనం నమ్మద్దు.